पॉलिटिकल गेम आ नमस्कार अंडी वर्मा गारु विनिपिस्तुंदा प्लीज प्लीज मात्लाडंडी మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వీక్షకులందరికి నమస్కారం ముందుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సి ఎలక్షన్ కు సంబంధించినటువంటి విజయం సాధించినటువంటి పంచమర్తి అనురాధ గారికి శుభాకాంక్షలు అట్లాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం అనురాధ గారికి ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా प्रत्येक धन्यवाद मैं मोदी जगनमोहन रेड्डी प्रजल तीव्रमेंट व्यतिरेकता मोन एम एलसी पट्टभद्रुल एन कयो आ पट्टभद्रुलदेश पार्टी की संबंधी अभ्यर्थु ओटे गेल द्वारा प्रजल या व्यतिरेकता पूर्ति जगनमोहन रेड्डी एंत पैस्थि कमएल्लेवर जगनमोहन रेड्डी ना एमएलएलू अटो आमएलू पूर्ति जगनमोहन रेड्डी व्यतिरेकता पंचमर्ति अनुराध गेल द्वारा पूर्ति अर्थमें व्यतिरेकता वील के जगनमोहन रेड्डी के आस्तु गोड़ा लेते आस्ति पंपक लेकिन वाला गोड़ा इधी मन आलोचा विषय జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ప్రజల్ని ఎట్లయితే పట్టించుకోవట్లేదో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవర్ని పట్టించుకోవట్లేదు. ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు శాఖలకి పేర్లు అయితే ఊరికే ఉన్నాయి తప్ప ఆ పవర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాగే సజ్జన లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే అనుభవిస్తా ఉన్నారు. లేకపోతే పెత్తనం చాలా ఇస్తా ఉన్నారు. ఓకే ఇవన్నీ ఓకే అంటే మాణికేంద్ర గారు ఇవన్నీ ఓకే గానీ మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మీ జెండా మీద గెలిచి ఇద్దరు వైసీపీకి టచ్ లో ఉన్నారు ఒకరండి. నేనేమంటున్నానంటే ఓట్లు వేసిన వాళ్ళు ఎవరనే సంగతి ఇప్పుడే మనం ఎవరు చెప్పలేం. చాలా క్లియర్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఎమ్మెల్యే ఓట్లు వేసేటప్పుడు వాళ్ళ ఆత్మానుసారంగా వేసుకోవాలి కాబట్టి అక్కడ రాజకీయాల కంటే పార్టీల కంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ రోజు ఓట్లేశారు. ఇంకా వాస్తవానికి కొంచెం కూడా అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీకి రెండో అవకాశం ఉన్నా కూడా వేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కూడా ఈ పంచమర్తి అనురాధ గారికి ఓట్లేయటం అంటే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఓట్లే వేసినట్టే చెప్పేసి నేను ఇందాక నుంచి చెబుతుంది. అదే వాస్తవానికి ఇప్పుడు ఒకటి కాదు రెండు కూడా 22 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంది. అట్లాంటప్పుడు రెండు ఓట్లు అదనంగా వచ్చాయి. రెండు టీముల నుంచి కనుక రెండు ఓట్లు అదనంగా వస్తే అక్కడ రెండు ఓట్లు కూడా తగ్గుతుంది. అలాంటప్పుడు రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా అక్కడ వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒక ప్రమాదం. తర్వాత వాళ్ళు ఏడు అన్నారు. ఏడుకి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 4 ఓట్లు వాళ్ళకి పడ్డా కూడా మిగతా ఇంకా వాళ్ళకి దాదాపు 19 ఓట్లు దాకా 20 ఓట్లు దాకా అవసరం కదా. అలాంటప్పుడు ఆ ఓట్లు లేకుండానే వాళ్ళు అభ్యర్థిని పెట్టేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు కనుక చూస్తా ఉంటే మీరు అంటే ఈ ఒక్క విషయం మీరు అది అసంబద్ధం అనుకోవద్దు. గతంలో ఏ ప్రభుత్వాలైనా జనరల్ గా ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేసినా ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేసినా ఏం చేసినా ముఖ్యమంత్రి ఉంటాడు. అది నీటి పారుదల శాఖ మంత్రి అయితే ఆయన ఫోటో ఉంటుంది, విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ మంత్రి ఫోటో ఉంటుంది, లేకపోతే ఏ శాఖ అయితే ఆ హోంశాఖ అయితే హోంశాఖ ఫోటో ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో తప్ప ఏ శాఖకి సంబంధించినటువంటి ప్రకటన రిలీజ్ చేసినా ఆ శాఖకి దానికి ఎమ్మెల్సీ దానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏమైనా లింక్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ శాఖ మీద